నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని అన్ని డిగ్రీ కళాశాలల నుండి విద్యార్థులు, స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుండి ఎంఆర్ఓ ఆఫీసు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఉమాదేవి మాట్లాడుతూ, జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా యువ ఓటర్లతో ఎలక్షన్ కమిషన్ వారు నిర్దేశించిన ప్రతిజ్ఞ చేయించడం జరిగిందని తెలిపారు. అలాగే వృద్ధుల ఓటర్లను సన్మానించడం జరిగిందని, ఓటర్స్ డే సందర్భంగా ముగ్గుల పోటీలు మహిళలకు నిర్వహించామని, ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశామని తెలిపారు వారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా వినియోగించుకోవాలని, ఓటు వేయడంలో అత్యంత ధనికుడు బీదవాడు ఒక్కటేనని, అదే మన భారత ప్రభుత్వ ప్రజాస్వామ్య గొప్పతనమని ఆమె తెలిపారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. మన భారతదేశంలో రిపబ్లిక్ అయినప్పటికి ఓటేస్తూ ఉన్నారు, చాలా గర్వకారణం మేడం గారు సన్మానిస్తున్నారు. ఏకైక కాన్సెప్ట్ దాదాపు అందరూ అందరూ దయచేసి క్యాప్స్ కొట్టాలి. వారిని గౌరవంగా మనం సన్మానించుకుంటున్నాం. వారందరూ కూడా కాస్త వయోవృద్ధులు, చిరకాలంగా వారు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు, కనుక వారిని అందరికీ కూడా మనం ఆర్లీ మార్నింగ్ ఐఎమ్ అవేక్ అట్ 4 o'clock. ఐ ప్రౌ ఆన్ మై హెలాట్ గోయింగ్ ఆన్ రైడ్ ఆన్ మోటార్ సైకిల్ ఆర్ సైకిల్. ఏ మ్యాన్ ఈజ్ సేవింగ్ హిజ్ హెల్త్ ఇన్ సంవత్సరాల వృద్ధుల ఓటుకి 18 సంవత్సరాల అబ్బాయి ఓటుకి కూడా తేడా ఉండదు. కాబట్టి ఓటు వేయడంలో అత్యంత ధనికుడు అత్యంత బీదవాడు కూడా ఒకటే, ఆ ఓటుకి విలువ కూడా ఒకటే. అదే మన భారత ప్రజాస్వామ్య గొప్పదనం. సో ఆ గొప్పదనాన్ని ఈ చిన్నపిల్లలు, కాబోయే ఓటర్లు, కొత్తగా ఉన్న ఓటర్లు గౌరవిస్తారని కోరుకుంటున్నాం. దినోత్సవం సందర్భంగా మన గౌరవ ఈశాన్య నగర ఆఫీసుగా కోరుతున్నాం. అడవిలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఉదయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణంలో ఉన్నటువంటి అన్ని కళాశాల నుంచి సుమారుగా 600 మంది విద్యార్థులతో ర్యాలీ చేయడం జరిగింది. అట్లాగే వీళ్ళందరికీ కూడా ఫోర్త్ ఎలక్షన్ కమిషన్ వారు నిర్దేశించినటువంటి ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది. అలాగే శతాధిక వృద్ధులందరినీ కూడా గౌరవించడం జరిగింది. అలాగే ముగ్గురు పోటీల్లో
డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఎలక్షన్ ఎంటైర్ ఎలక్షన్ యంత్రాంగాన్నంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి బిఎల్ఓ గుళ్ళో చూపించారు. చాలా బాగా వచ్చింది. అట్లాగే పిల్లలందరూ కూడా దీని మీద ఎలక్యూషన్స్ ఎస్ఆర్ఎట్ ఫౌండేషన్ జరిపి వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయించారు. ప్రతి ఒక్కరిని కూడా కోరడం ఏంటంటే వారి ఓటు హక్కుని స్వేచ్ఛాయుతంగా జరుపుకోవాలని, స్వేచ్ఛగా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాను.